హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను పన్నీర్ ఏ విధంగా తయారు చేయాలి అనేది చూపిస్తున్నానండి. ఒక 10 నిమిషాలు కష్టపడితే చాలండి, పన్నీర్ అనేది మన ఇంట్లోనే చాలా చక్కగా తయారు చేసుకోవచ్చండి. ఆ ప్రాసెస్ ఎలాగనేది ఇప్పుడు చూపిస్తానండి. ఓకే ఫ్రెండ్స్, ముందుగా స్టవ్ వెలిగించుకొని నేను పాలు ఒక 1/2 లీటర్ పాలు తీసుకున్నానండి, ఎక్కువ తీసుకోలేదు. ఇవి కాచిన పాలేనండి, ముందు మరగబెట్టి ఉంచుకున్నాను, ఆ పాలతో చేస్తున్నాను. పాలు బాగా మరగాలండి, పొంగొచ్చినట్టుగా మరగాలి. చూసారా, పొంగొచ్చింది, మరుగింది, చూసారా. ఇలా బాగా మరిగిన తర్వాత బాగా కలుపుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ మరిగిన పాలేనండి ఇవి. అందులో 1/2 చెక్కలో ఇంకా కొంచెమైన నిమ్మకాయ పిండేనండి, నిమ్మకాయ చెక్క తీసుకున్నాను. ఈ 1/2 లీటర్ కదా, కొంచెం చాలండి. చూసారా, కొంచెం పిండేసి ఇంకా మిగతాది ఉంచేసాను అందులోనే, ఎక్కువ అవసరం లేదు. ఇలా బాగా కలుపుకోవాలి. జస్ట్ వెంటనే పాలు అనేవి ఇలా విరిగిపోతాయండి. ఇలా విరిగిపోయిన తర్వాత ఎక్కువ టైం స్టవ్ మీద ఉంచకూడదండి, ఎందుకంటే ఆ ఇరిగిపోయింది గట్టిగా అయిపోతుంది, పన్నీర్ కూడా బాగా రాదండి. ఇంకా చూసారా ఇలాగ వచ్చిందంటే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయాలండి. ఇంకెక్కువగా ఉంచామనుకో పన్నీర్ బాగా రాదు, పొడి పొడిగా వచ్చేస్తుంది. ఇప్పుడు అనేది మనం వడగట్టుకొని నేను ఇలా క్లాత్ వేసుకున్నానండి, ఇందులో నేను వేసుకుంటున్నాను. మొత్తం అందులో వేసేసుకున్నాను, నేను మొత్తం వాటర్తో కడుక్కుంటున్నానండి అది, ఎందుకంటే కొంచెం పులుపులాగా ఉంటుంది కదా, మనము నిమ్మకాయ వేసాం కదా, ఆ స్మెల్ లేకుండా ఉండడం కోసం మొత్తం బాగా కడుక్కోవాలండి. చూసారు కదా నేను ఏ విధంగా చేశాననేది, అలాగన్నమాట. పావు లీటర్ పాలకి కొంచెమే అవుతుందండి. అది మొత్తం నీరంతా తీసేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకున్నాను, దాని మీద ఏదైనా బరువు పెడతానండి. నేనేమో అది వెల్లుల్లి పెద్ద ఉంచుతాం కదా, ఆ బరువు కొంచెం కాబట్టి ఆ బరువు సరిపోతుందండి, ఆ బరువు పెట్టుకున్నాను. ఒక 1/2 గంట పెట్టుకుంటే సరిపోతుందండి. ఓకే, ఇప్పుడు బరువు తీసేస్తున్నాను. చూసారు కదా చక్కగా వచ్చేసింది మొత్తమును, చాలా ఈజీగా చేసుకోవచ్చండి, జస్ట్ ఒక 10 నిమిషాలు మాత్రమే అని. మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు, నేను పెద్ద పెద్ద ముక్కలే కట్ చేసుకుంటున్నాను. చూసారు కదా రెడీ అయిపోయింది పన్నీర్ అనేది, నేను ఈ విధంగా చేసుకున్నాను, చాలా సింపుల్ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మనం మార్కెట్లో కొనుగోలసిన అవసరం లేదు కదా, మనం ఎప్పుడు కావాల్సినప్పుడు అప్పుడు పన్నీరు రెడీ చేసుకోవచ్చు. ఇవి మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము ఏది కావాలన్నా చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.